ఒకటి చెప్పండి, తెలంగాణ వాదము అంటే ప్రత్యేక తెలంగాణ కావాలన్నది చాలా సంవత్సరాల నుంచి, అంటే శతాబ్ద కాలంగా అనుకోండి, అసలు 50-60 సంవత్సరాల నుంచి ఉన్న ఉద్యమం అది. అయితే రాజశేఖర రెడ్డి హయాంలో ఆ ఉద్యమం అలా వచ్చి అలాగే పాల పొంగులాగా అయిపోయింది అనమాట. అలా పెరిగి అది మళ్ళా లోపలికి వెళ్ళిపోయింది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అతని చరిష్మా కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కూడా ఎంతసేపు ఉన్నా టీఆర్ఎస్ లీడర్స్ ఒక 5-6 మంది ఏదన్నా తెలంగాణ వాదం వినిపించేవారు తప్పితే కాంగ్రెస్ నాయకుల నుంచి పెద్దగా డిమాండ్ ఉండేది కాదనమాట తెలంగాణ వాదం గురించి. తెలంగాణ కావాలి, ప్రత్యేక తెలంగాణ కావాలని. అయితే రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకుల గొంతు కొద్దిగా పెద్దదైందనమాట తెలంగాణ కోసం. టీఆర్ఎస్కి మద్దతు ఇచ్చేంతగా వచ్చింది, ఎందుకు అలా పెరిగిందంటారు? తప్పండి, కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి కూడా తెలంగాణ కోసం అనుకూలంగానే మాట్లాడుతుండడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మొట్టమొదటిసారి సోనియా గాంధీ గారు ఎటో వెళ్తూ వెళ్తూ మన బేగంపేట ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులందరూ కూడా తెలంగాణకు సంబంధించిన వాళ్ళు, మేము తెలంగాణ కావాలి అని ఒక రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నామన్నా అని చెప్పేసి సీఎం గారికి చెప్పి మరీ సోనియా గాంధీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అసలు అంటే 69 ఉద్యమం అయిపోయిన తర్వాత మళ్ళీ తెలంగాణ ఉద్యమం కొంచెం ఊపు అందుకుంది అంటే ఆ లెటర్ ఇవ్వడం మూలన అంటే కాంగ్రెస్ పార్టీయే మళ్ళీ తెలంగాణ ఉద్యమం అని స్టార్ట్ చేసిందని చెప్పి ప్రత్యక్షంగా చెప్పుకోవచ్చు మనం. సో ఆ రోజు 41 ఎమ్మెల్యేస్ అందరం కూడా సైన్ చేసి ఇవ్వడం జరిగింది. సో అట్లా మెల్లమెల్లగా ఆలోచన రావడం, తర్వాత దాన్ని టీఆర్ఎస్ హైజాక్ చేయడం, ఇదంతా జరిగిన తప్పితే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక అనేది కాదు. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడేది కాదు. కానీ కాకపోతే ఏంటంటే అభివృద్ధి పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసింది కాబట్టి మా అందరూ కూడా దానిపైన అంత ధ్యాస రాలేదు. అంటే మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చినా మాట్లాడే వేదికలపైన మాట్లాడుతున్నా కూడా ఎప్పుడు కూడా వద్దు అనేది ఎప్పుడు అనలేదు రాజశేఖర రెడ్డి గారు. సో ఆయన చనిపోయినాను కానీ కదా అప్పటి నుంచే స్టార్ట్ అయింది. ఉద్యమం ఉన్నా కూడా అంత పెద్ద ఎత్తు లేదు. ఆయన చనిపోయిన తర్వాత ఉద్యమం అనేది అసలుకి ఊపందుకుంది. అసలు రోషయ్య గారికి చెమటలు వచ్చి ఇచ్చేసి అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా అల్లాడిపోయారు. అసలు ఏం చేయాలా, కేంద్రానికి ఏం చెప్పాలా, ఇక్కడ ప్రజలకు ఏం చెప్పాలి అర్థం కాక రాజశేఖర రెడ్డి గారు ఆ పరిస్థితి ఎదుర్కోలేదు కదా. అంటే ఒకసారి అది మేము లెటర్ ఇచ్చిన తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా అది రాజుకుంటూ రావడం జరిగింది. అందులోపలనే రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, తర్వాత రోషయ్య గారు ముఖ్యమంత్రి కావడం, అప్పటికే కేసీఆర్ గారు కూడా ఈ మళ్ళీ హంగర్ స్ట్రైక్ చేస్తా అని చెప్పేసి వెళ్ళడం. సో ఇవన్నీ ఏంటంటే ఒకటి ఒకటి కొంచెం ఇష్యూ పెద్దగా అయిపోయింది. కానీ ఉద్యమం మాత్రం రాజశేఖర రెడ్డి గారి టైం నుంచే స్టార్ట్ కావడం జరిగింది మెల్లమెల్లగా. రాజశేఖర రెడ్డి గారు ఉంటే మీరు సాధించేవారేనా తెలంగాణని? తప్పకుండా, అది ఉంది, తను ఎప్పుడు కూడా వ్యతిరేకం పోయేది కాదు కదా. ప్రజల అభిప్రాయం చేసి చూపించి ఆయన తెలంగాణ వాదాన్ని ఆ సెంటిమెంట్ నిదానంగా తొక్కేస్తున్నారని. ఎవడో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మేము చాలా మాట్లాడేది తెలంగాణకు సంబంధించి, తెలంగాణ సపరేట్ తెలంగాణ కావాలని చెప్పేసి, లేకుంటే వారు నచ్చడానికి ప్రయత్నం చేసినా ఇట్లా కాదు ఇట్లా అని చెప్పేసి మేము మాట్లాడుతుంటే మమ్మల్ని అనే వాళ్ళు, మీరంతా తెలంగాణ కడుగు కట్టిన తెలంగాణ వాదులు, తీవ్రవాదులు అని చెప్పేసి కిరణ్ కుమార్ రెడ్డి గారు సో మమ్మల్ని అంటుండే. సో అదేవిధంగా రాజశేఖర రెడ్డి అని ఉన్నా మేము మాట్లాడేవాళ్ళం మేము మొత్తం. అంటే రోషయ్య గారు ఎలా ఉంది సన్నిహితం రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత? రోషయ్య గారు కూడా పాపం కోఆపరేటివ్ గారు వయసు పాపం పెద్ద ఉన్నా కూడా ఎప్పుడు కూడా దాన్ని ఇది లేకుండా, మన వరదలు వచ్చినప్పుడు శ్రీశైలం డ్యామ్కి సంబంధించిన ఇబ్బంది ఉన్నప్పుడు కూడా అక్కడ నైట్ అంతా కూడా అక్కడే కూర్చొని పర్ష్యూ చేసి తను ఈజీగా ట్యాకిల్ చేయడం జరిగింది. ఆయన ఎప్పుడు కూడా అంటే నేను చేయలేను, నాకు ఇబ్బంది అవుతుంది అనేటువంటి పరిస్థితి లేదు, ఏదున్నా కూడా అధిగమించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. రోషయ్య గారి హయాంలో నిధుల విడుదల కానీ ఎలా ఉండేది మీకు మీకు? అంటే అప్పటికప్పుడే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇమీడియట్గా వారు ముఖ్యమంత్రిని కాబట్టి అప్పుడు ఎవరికి ఏం పెద్ద ఇబ్బందులు అనిపించలేదు, ఎవరు కూడా కాన్సన్ట్రేషన్ అంతా కూడా డెవలప్మెంట్ పైన పెట్టలేదు. అసలు సీఎం రిలీఫ్ అంటే యథావిధిగా వచ్చేది, కొంచెం తక్కువైనా కూడా యథావిధిగా వచ్చేది. ఒక ఎక్కువ మేము దానిపైనే కాన్సన్ట్రేట్ చేసిన తప్పితే అభివృద్ధిలో మా సబ్జెక్ట్స్ పైన వారు రివ్యూ తీసుకునేది, నిధులు ఏ విధంగా రొటీన్కి వెళ్ళిపోవాల్సిందో ఆ రొటీన్ అట్లా వెళ్ళిపోయింది అంతే. మీరు చూస్తుంది ఇప్పుడు ఐ డ్రీమ్ మీడియా.